Hello there guys, welcome to Dino's World. Welcome to a quick spontaneous vlog. A friend of mine, you can see RK Bangari, he's taking delivery of his brand new Hero X-Pulse 200. Many congratulations to you. So, idoka telugu abbai manu telugu rashtramlo putti perigamu. So, naaku telugu raadu itlanti over action maatlani manaku undavu anamata. Telugu vallam kaabatti telugu lone maatladukuntamu. So, majority of this video will have some Telugu dialogues between both of us and our friends. So, if you want to stick around, you can stick around. You can enjoy this thing and we're going to have some fun together. And it's always a joy to participate when a biker brother is getting a new ride for himself. Let's hit the road and let's see what life has to offer. Amma. Room anta gandaragolamu. Pellam ooru elthe ane cinema chusaru kada. So, naa paristhiti ippudu ade anamata. So this guy has come all the way to pick me up because he wanted me to be present during the delivery of his X-Pulse 200. It was so sweet of him. That's why I cancelled all other shoots and I'm going along with him. So iroju mem elle bandi fasino anamata. So it's not about what you ride, but it's about how you ride that matters. So we're trying to make a statement with that. So let's get going. And here's my car. Chala rojula tarvata పిలియన్ గా కూర్చొని వెళ్తున్నాను అన్నమాట. ఇంతకు ఎప్పుడు మనమే రైడ్ చేస్తాము, డ్రైవ్ చేస్తాము. ఈరోజు ఫాలో చేంజ్ పిలియన్ రైడ్. సో యమహా బండిలో హీరో మోటో కార్ వచ్చాము. ఇక్కడ మనకు తెలిసిన చాలా సార్ ఉన్నారు, పల్లం రాజు సార్ అని. సో ఆయన మీట్ అయ్యి అవ్వడానికి కూడా నేను చాలా ఎక్సైటెడ్ ఉన్నాను. సో ఇది మోడీ హీరో, ఆర్పీ రోడ్లో ఉన్నది. సో లెట్స్ గెట్ ఇన్సైడ్. సో రాజు సార్, సో రాజు గారు ఐ హ్యూజ్లీ రెస్పెక్ట్ హిమ్. సో ఇది ఫస్ట్ తెలుగు బ్లాగ్ చేస్తున్నాం సార్. సో చాలా ఫస్ట్ నుంచి నేను ఎప్పుడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన అప్పటి నుంచి సపోర్ట్ చేస్తూ వచ్చారు. మీకు చాలా చాలా థ్యాంక్స్ సార్, ఐ కాన్ థ్యాంక్ యూ ఇనఫ్. సో ఈరోజు తమ్ముడు ఆర్కే తీసుకుంటున్నాడు విజయన్ వాళ్ళ ఫ్రెండ్. సో మేమందరం ఇవ్వంటూ సెలబ్రేట్ చేసుకోండి. విజయన్ బర్త్డే, హ్యాపీ బర్త్డే. సారీ ఐ కాన్ షేక్ హ్యాండ్స్, బట్ హ్యాపీ బర్త్డే టు యూ. సో లెట్స్ బిగిన్ ద సెలబ్రేషన్. Congrats, Tamudu. Thank you. So you get this open teeth rider foot pegs here, so that helps while off-roading. You can remove the rubber. Now sir, hands over the key. Congratulations. Happy birthday boy. Explore more places. Do justice to this vehicle. Nemmadiga. సో యాక్చువల్గా ఈరోజు తొందరలో గ్లౌజ్ వేసుకు రాలేదండి, కానీ ఒక విధంగా మంచిదే. ఫ్రీ హ్యాండ్స్ అంటే రెగ్యులర్గా శానిటైజ్ చేసుకోవచ్చు. సో హీ వాంటెడ్ మీ టు రైడ్ ఫస్ట్, సో దట్స్ సో స్వీట్ ఆఫ్ హిమ్. డైరెక్టే ఆఫ్ రోడింగ్కి దూకిపోదామంట. ఇక్కడనే మన సిటీ ఏం తక్కువేం కాదు. బండి చాలా స్మూత్ ఉందండి, నేను మొన్ననే రివ్యూ అప్లోడ్ చేశాను. రియలీ ప్రౌడ్ దట్ ఇండియన్ మ్యానుఫ్యాక్చరర్. అసలు పెట్రోల్ ఉందా ఇక్కడ? లేదా, డౌట్ వస్తుంది. ఒక్క మనిషి కూడా లేని పెట్రోల్ బంక్ ఇదే అనుకుంటాను. సో ఫ్యూల్ ఇంజెక్టెడ్ వెహికల్ కదండి, మినిమం 2.5 లీటర్స్ ఫ్యూయల్ ఎప్పటికీ ఉండాలంటారు. కనీసం 2 లీటర్స్ అన్న ఉంచాలి. సో మనోడు ఫుల్ ట్యాంక్ కొట్టించేసాడు. ఇది చూడడానికి చక్కగా ఉంది కదా, ట్యాంక్ ఫుల్ చూపిస్తామంటే. చలో జంప్ అయిపోతాం ఇడికెళ్ళి. నెక్స్ట్ ఏడికి వీళ్ళేం తినలేదు, నేను చక్కగా ఏం తినలేదు. పెళ్ళాం ఊరెళ్తే అనే విషయము వాళ్ళు లేనప్పుడే వాళ్ళ లోటు తెలుస్తుంది. సో పెళ్ళాము ఒక కాంట్రిబ్యూషన్ లైఫ్లో, వైఫ్ ఒక కాంట్రిబ్యూషన్ అనేది ఎప్పుడు అప్రిషియేట్ చేయాలండి. వాళ్ళు ఎంత సాక్రిఫైస్ చేస్తారు అనే, ఇంట్లో నేను టైర్డ్గా వచ్చినప్పుడు ఫుడ్ అంతా రెడీగా ఉండేది, ఇప్పుడు అదంతా ఏం లేదు. బ్రతుకు బస్ స్టాండ్ అయిపోయింది. వచ్చి చికెన్ నగ్గెట్స్ లేకపోతే బ్రెడ్ చీజు
అదే బ్రతికైపోయింది చాలా దారుణం సో ఎనీవే దిస్ ఇస్ వాట్ ఇస్ లైఫ్ సో వాళ్ళు సేఫ్గా ఉన్నారు ఇక్కడ కొన్ని కేసెస్ ఎక్కువైతున్నాయని నేను అక్కడ వదిలేసి వచ్చాను ఊర్లో ములుగు అనమాట ములుగు వరంగల్ మా మిస్సెస్ వాళ్ళది సో తెలుగు మాట్లాడడం ఎంతో ఫ్రీగా ఉంది మీకు నచ్చినట్లయితే అంటే ఇంకా మీరు బ్లాగ్స్ ఇష్టపడ్డారంటే ఖచ్చితంగా నేను వారానికి ఒక్క బ్లాగ్ అన్న రిలీజ్ చేస్తాను ఈ బ్లాగ్కి వచ్చిన రెస్పాన్స్ని బట్టి సో మీరు ఎన్ని లైక్స్ కొడితే అంత తొందరగా అన్ని ఎక్కువ తెలుగు బ్లాగ్స్ నేను అప్లోడ్ చేస్తాను ఇక్కడ చూసిన అంబులెన్స్ ఎక్కడ చూసిన కరువు ఇబ్బంది చాలా భయంకరమైన రోజుల్లో ఉన్నామండి మనల్ని మనం కాపాడుకోవాలి మనని మనము కాపాడుకున్నప్పుడు ఇతర ప్రాణాలని కూడా మనం కాపాడుతున్నాం అనే విషయాన్ని మనము గమనించాలి సో చాలా ఇంపార్టెంట్ అండి బయట ఫుడ్ చాలా అసలు అవాయిడ్ చేసేయండి ఎట్టి పరిస్థితుల్లో ఎందుకంటే ఎక్కడ తయారవుతుంది ఎవరు చేస్తున్నారు ఏం తెలియదు పప్పన్నమైనా ఇంట్లో తినడం సేఫ్ సో అదండి మ్యాటర్ తెలుగు బ్లాగ్స్ తమ్ముడు ఫుల్ జోష్లో ఉన్నట్టున్నాడు అన్ని వెళ్ళనిద్దాం ఎందుకంటే మళ్ళీ మనం ఏదో రేస్ చేస్తున్నాం అనుకుంటారు అసలు ఈ బండి రేస్ బండి కాదనేది వాళ్ళకి తెలియదు హెల్మెట్ వేసుకుని జాకెట్ వేసుకుని గ్లౌజ్ వేసుకొని రైడింగ్ బూట్స్ వేసుకొని రెడీ అయిపోతే ఫస్ట్ పదము ఏంటి బ్రదర్ రేసింగా అంటారు అసలు రేసింగ్కి బండికి ఏమైనా సంబంధం ఉందారా నాయన అన్నట్టు అడగాలనిపిస్తుంది సో ఇది బేసిక్లీ ఆఫ్ రోడింగ్ వెహికల్ అండి టూరింగ్ చేయొచ్చు చాలా రిఫైన్డ్ అయిపోయింది అసలు బిఎస్6 అప్డేట్ తర్వాత నేను చాలా ఎంజాయ్ చేశాను యాక్చువల్గా ఒకవేళ బడ్జెట్ ఉంటే నేను కొనడానికి కూడా టెంప్ట్ అయిపోతున్నాను అంత బ్యూటిఫుల్ వెహికల్ అండి ఇది ఎక్కడైనా తీసుకెళ్ళచ్చు అఫోర్డబుల్ రేంజ్లో హీరో మోటో కార్పు మన ఇండియన్ మ్యానుఫ్యాక్చరర్ ఇంత చక్కని వెహికల్ని ఇంత వెల్ ఎక్విప్డ్ వెహికల్ని వాళ్ళు తయారు చేయడము చాలా గొప్ప విషయము మనము చాలా గర్వించాలి ఈ బండి ప్రాముఖ్యత ఇప్పుడు తెలుస్తుంది డైరెక్ట్ ఇట్లా బండరాళ్ళన్నీ ఎక్కి వెళ్ళిపోవచ్చు అనమాట ఇక్కడ ఆగాల్సిన అవసరం లేదు పరమ చిరాకు అనమాట ఎక్కువ ట్రాఫిక్ ఉంటే బండికి కూడా చిరాకు వేస్తుంది సో బండి మైలేజ్ ఎక్కువ కావాలంటే ట్రాఫిక్ లేని రూట్ ఎన్నుకోండి అప్పుడు కొంచెం దూరమైనా మీకు మైలేజ్ కలిసి వస్తుంది అండ్ మీకు ఫెటీగ్ అనేది టైర్ సెమ్నెస్ అనేది ఉండదు చిన్న చిన్న రైడింగ్ టిప్స్ అండి ఏదో మనకు వచ్చింది మనం చెప్పాలి అంటే ఏదో పెద్ద బైక్ ఎక్స్పర్ట్ లెక్క బిల్డప్ ఇచ్చేది కాదండి జస్ట్ నేను పాటించే విషయాలు మీకు షేర్ చేస్తున్నాను బైక్ హెల్తీగా ఉండాలంటే మనం దాన్ని స్మూత్గా రన్ అవ్వనివ్వాలి ప్యారడైస్ దగ్గర వస్తున్నాము సో నా కాలేజ్ డేస్ గుర్తుకొస్తున్నాయి ఎస్డి కాలేజ్లో చదివానండి సో అప్పుడు రెగ్యులర్గా ప్యారడైస్కి వెళ్ళి తినేది అప్పుడు బిర్యానీ అసలు వేరే లెవెల్ ఉండేది అప్పటికి ఇప్పటికీ అసలు కంపారిజన్లే లేదు ఇంకా సమోసాలు ఆ క్యాఫ్టీరియా అప్పుడప్పుడే కట్టారు 2000 ఆ టైంలో 99 ఇది యాక్చువల్గా జూనియర్ కాలేజ్ సో 99 ఆ టైంలో నేను ఇక్కడ చదివాను సో అప్పుడు చాలా క్వాలిటీ అనేది చాలా రిచ్గా ఉండేది ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేసెస్ టు హ్యావ్ హైదరాబాద్ బిర్యానీ ఇంకొక మోటార్ సైకిల్ రైడింగ్ టిప్ ఏదైతే నేను షేర్ చేయాలనుకున్నానో అది ఇంజిన్ ఆఫ్ చేయడం అండి సిగ్నల్ దగ్గర వచ్చినప్పుడల్లా మనము ఇంజిన్ ఆఫ్ చేసుకుంటే చాలా ఫ్యూయల్ సేవ్ చేస్తాము సెకండ్లీ పొల్యూషన్ కూడా తగ్గించవచ్చు ప్రతి ఒక్కరు అది పాటించినట్లయితే సో అదొక మనవి అస్సలు తిరుగు లేదన్నమాట ఈ బండికి యాక్సలరేషన్ కూడా చాలా క్లీన్గా ఉంది సో ఒక విషయం గుర్తుంచుకోవాలి ఎప్పుడైతే కొత్త బండి కొంటారో దాన్ని మనం 5000 RPM వరకే రెవ్ చేయాలి అప్ టు రన్ ఇన్ పీరియడ్ ఫస్ట్ 1000 కిలోమీటర్స్కి ఫస్ట్ సర్వీస్ ఉంటుందండి సో అదొకటి గుర్తుపెట్టుకోండి ఒక బేబీ పుట్టినప్పుడు మనం దానికి డైరెక్ట్ బిర్యానీ పెట్టాం కదండి సో ఈ పొల్యూషను ఈ పెట్రోలు ఈ సిస్టము ఇదంతా రన్నింగ్లో అది రావాలి ఆ ఒక రెగ్యులర్ సర్క్యులేషన్ అనేది ఇంజిన్ ఆయిల్ సర్క్యులేషన్ కానీ ఫ్యూయల్ సర్క్యులేషన్ కానీ ఆ కంపోనెంట్స్ అన్నీ కరెక్ట్గా రన్ అవ్వడము స్టార్ట్ అవ్వాలి అది అలవాటు అయిన తర్వాత మనము యూ కెన్ ఓపెన్ అప్ ద థ్రాటిల్ అప్పుడు అది ఫ్రీగా రెవ్ అవుతుంది కానీ ఇనీషియల్ స్టేజెస్లో మనము ఇన్ని పసిబిడ్డ లక్కనే మనము చూసుకోవాలి ఎందుకంటే న్యూలీ బార్న్ ఇంజిన్ న్యూలీ మేడ్ ఇంజిన్ అన్నమాట ఇది రైట్ అవుట్ ఆఫ్ ది ఫ్యాక్టరీ ఇంకోటి ఇంపార్టెంట్ పాయింట్ అండి బ్రేక్ ప్యాడ్స్ బెడ్ ఇన్ అంటారు బెడ్డింగ్ ఇన్ పీరియడ్ బ్రేక్ ప్యాడ్స్ అనేది ఫ్రెష్గా ఉన్నప్పుడు మనకి ఇనిషియల్గా ఆ బ్రేక్ బైట్ కానీ ఆ బ్రేక్ ఫీడ్బ్యాక్ కానీ మనకి రాదు సో ఫస్ట్ 500 కిలోమీటర్స్లో మనం ఇట్లా యాక్సలరేట్ చేసి బ్రేక్ కొట్టాలి అండ్ యాక్సలరేట్ చేసి
మళ్ళీ బ్రేక్ కొట్టాలి. ఇలా చేస్తూ ఉన్నప్పుడు బెడ్డింగ్ ఇన్ అనే ఒక ప్రాసెస్ జరుగుతుంది. అప్పుడు ఆ బ్రేక్ ప్యాడ్స్ అనేది కొంచెం రఫ్ అవుతాయి. రఫ్ అయినప్పుడు దానికి ఆ కరెక్ట్ బైట్ ఆ ఫీడ్బ్యాక్ అవి ఆఫర్ చేయగలుగుతాయండి. నెక్స్ట్ పోలీస్ వ్యాన్ మనము లెక్చర్ ఇవ్వకుంటున్నాము, ఇచ్చుకుంటూ వెళ్తున్నాము. సో ఏం కాదులేండి, సో మన రూల్స్ పాటించే వరకు వాళ్ళు కూడా మనతో కోఆపరేట్ చేస్తారు. అంత క్లీన్ యాక్సలరేషన్ ఆఫర్ చేస్తుంది. ఇట్లాంటి గుంతలు ఇవన్నీ వస్తాయి కాబట్టి ఎక్కడ ఏ గుంత ఉంటుందో మనకు తెలియదు. ఇట్లాంటి బండ్ల పైన అస్సలు నీ నాట్ వరీ అనమాట. లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్ ఉంది కాబట్టి స్పీడ్ బ్రేకర్ దగ్గర కూడా ఆగాల్సిన అవసరం లేదు. హ్యాపీగా దాని పైనుంచి గ్లైడ్ అవ్వకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ మేము ఒక స్పాట్కి వెళ్తామండి, అక్కడ కొన్ని షార్ట్స్ తీస్తాము. తెలీదు ఎలా వస్తాయో, మంచిగా వస్తాయని ఆశిస్తాము. సో దాని తర్వాత ఇంటికి వెళ్ళిపోతాము. సో స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ యాక్షన్. సో ఫ్రెండ్స్, ఈ ప్లేస్ రివీల్ చేయడానికి రెడీ అయిపోండి, అంటే చూడడానికి రెడీ అయిపోండి. రివీల్ చేయడానికి నేను రెడీ అయిపోయినాను. బ్యూటిఫుల్గా ఉంది కదా, షామీర్పేట్ లేక్ దగ్గర అండి. సో మన హైదరాబాద్లో, దరిదాపుల్లో, తెలంగాణలో, ఇంకా ఏపీలో చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయండి. సో అది చూడడానికే మనకి యాక్చువల్గా రెండు కళ్ళు సరిపోవు అని నేను చెప్తాను. సో రాబోయే రోజుల్లో నా ఒక ప్లాన్, కొంచెం ఈ కోవిడ్ ఇది తగ్గిన తర్వాత, కంట్రోల్ అయిన తర్వాత మన తెలుగు ప్రాంతాలు మంచిగా దాన్ని కవర్ చేసి దాని ఒక బ్యూటీని క్యాప్చర్ చేయాలని ఒక కోరిక. సో గవర్నమెంట్ వాళ్ళు కొంచెం సహకరిస్తే బాగుంటుంది దానికి. కానీ మీ యొక్క సపోర్ట్ ఉంటే చాలు. నాకు తెలిసి మీ ప్రేమ, మీ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా మనం డిఫరెంట్ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేద్దాము, చాలామందిని కలవచ్చు, ఫెలో బ్లాగర్స్ని కలవచ్చు. సో లెట్స్ సీ హౌ దట్ గోస్. దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ మోటార్ సైక్లింగ్ అండి. చూడండి, అన్నిటినీ వదిలేసి ఆ వర్రీస్, ఆ కేర్స్, రేపు ఏమవుతుందో ఏమవుతుందో అని దిగులు అదంతా వదిలేసి కాసేపటికి మనము అన్నీ మర్చిపోయేసి అలా శ్వాస తీసుకుంటున్నప్పుడు భగవంతుడు మనకు చేసిన మేలులను మనము గుర్తు చేసుకోవడము ఎంతో అవసరం అండి. చాలామందికి అసలు రెండు కాళ్ళు, రెండు చేతులు లేవు, కళ్ళు లేవు. మనకి భగవంతుడు అన్నీ ఇంటాక్ట్గా ఇచ్చాడు. సో దానికి ఇచ్చిన వాటికి మనము రుణపడి ఉండాలి, థ్యాంక్స్ చెప్పాలి దేవునికి. అండ్ బ్యూటిఫుల్ సీనరీ, జస్ట్ లుక్ అట్ నేచర్, హౌ గ్లోరియస్ షీఈస్. సో దట్ ఈస్ వాట్ మోటార్ సైక్లింగ్ ఇస్ ఆల్ అబౌట్ అండి. ఎక్స్పీరియన్సింగ్ ద గ్లోరీ, ద బ్యూటీ ఆఫ్ నేచర్ ఫస్ట్ హ్యాండ్, అంటే ఒక ఇంటిమేట్ రిలేషన్షిప్ లెక్క మనము ఆ విండ్ని ఫీల్ చేయొచ్చు. సో ఆ శ్వాస, ఆ ఎయిర్ని మనము పీల్చుకోవచ్చు. సో దట్ గివ్స్ యూ లాట్ ఆఫ్ పీస్ అండ్ స్ట్రెంగ్త్. సో లెట్స్ నాట్ వేస్ట్ ఎనీ మోర్ టైమ్. ఇక్కడ కొన్ని షార్ట్స్ ఇద్దాము అండ్ దెన్ విల్ కాల్ ఇట్ ఎ డే. ఇప్పుడు ఈ ఆఫ్ రోడింగ్ ఒక బ్యూటీని క్యాప్చర్ చేస్తానండి. డ్రోన్తో కూడా ట్రై చేస్తున్నాము కానీ అది ట్రాక్ అయితే లేదు. అట్లీస్ట్ గోపురతో అన్న మీకు ఈ బ్యూటీ ఆఫ్ నేచర్ని మీకు చూపించాలని ఆశిస్తున్నాను. చలో లెట్స్ గో. చూడండి, గ్రీన్ ప్లాంట్స్ ఆల్ ఓవర్, పక్షులు. దిస్ ఇస్ అ ఫార్మ్ ఆఫ్ మెడిటేషన్ అండి. సో ఆ మడ్ రట్స్ దగ్గర కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఇక్కడ అంతా మనం నార్మల్గా వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే అక్కడ కొంచెం స్లిప్పరీగా ఉంటుంది కాబట్టి. బుజ్జి డ్రోను, దీని పేరు బుజ్జి అన్నమాట ఈరోజు నుంచి. సో బుజ్జి ఈజ్ పార్ట్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ. సో ఆర్కే చక్కగా కొన్ని డ్రోన్ షాట్స్ తీశాడు, చాలా హ్యాపీగా ఉంది. అసలు ఇటువంటి భయంకరమైన రోజుల్లో మనం కొన్ని రోజు కొంచెం సేపటికి ఆ వర్రీస్ అవన్నీ మర్చిపోవడానికి
ఈ మోటార్ సైకిల్స్ నేచర్ మదర్ నేచర్ మనకి హెల్ప్ చేస్తుంది. సో విజయన్ హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్, హ్యావ్ అ వెరీ బ్లెస్డ్ ఇయర్ అహెడ్. సో ఆర్కే ఫుల్ క్లౌడ్ నైన్లో ఉన్నాడు, ఏం చేయాలో అర్థం, బుజ్జితో ఆడుకుంటున్నాడు, ఇంకా బండితో ఏం చేస్తాడో అర్థమవుతలేదు. సో మొత్తానికి ఇదే అండి లైఫ్ అంటే, సంతోషంగా ఉండాలి, ఎప్పుడు పాజిటివ్గా ఉండాలి, అండ్ బీ హ్యాపీ విత్ వాట్ యు హ్యావ్. టేక్ వన్ డే అట్ అ టైమ్ అండ్ డెఫినెట్లీ యూ విల్ రీచ్ గ్రేటర్ హైట్స్. డూ సంథింగ్ యూ లవ్, వెన్ యూ డూ సంథింగ్ యూ లవ్, యూ లవ్ వాట్ యూ డూ. డూ వాట్ యూ లవ్, దెన్ యూ లవ్ వాట్ యూ డూ. సింపుల్. సో దీంతో ఎండ్ చేద్దాము, నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. స్టే ట్యూన్ ఫర్ మోర్ యాక్షన్ రైట్ హియర్ అట్ దీనోస్ వరల్డ్. టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైడ్ సేఫ్. యూ ద హీరో ఆర్కే అండ్ యూ ద మ్యాన్, బర్త్డే మ్యాన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆర్కే. ఇది మాత్రం కట్ చేస్తున్నా నేను.